టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా విజేతగా నిలవడంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఎంతో కీలక పాత్ర పోషించాడు సీనియర్ ఆటగాళ్లను జూనియర్ ఆటగాళ్లను ఇద్దరిని కూడా సరిగ్గా సమన్వయంతో ఆడించి టీమిండియాను దిగ్విజయంగా నడిపించాడు అదే సమయంలో హెడ్ కోచ్ పదవి నుండి కూడా హుందాగా తప్పుకున్నాడు ఈ నేపథ్యంలో రాహుల్ ద్రావిడ్ ఇప్పటి నుండి ఏం చేయబోతున్నాడు అనే ఆత్రుత అభిమానుల్లో పెరిగిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ద్రావిడ్కు సంబంధించిన ఆసక్తికర వార్త తాజాగా జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఆ వార్తల ప్రకారం రాహుల్ ద్రావిడ్ తిరిగి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో హెడ్ కోచ్ గా అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులోనే కాకుండా టీమిండియా హెడ్ కోచ్ గా తన బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించిన ద్రావిడ్ ను తమ జట్టుకు హెడ్ కోచ్గా నియమించుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ద్రావిడ్ గతంలో కెప్టెన్ గా అలానే మెంటర్ గా కూడా వ్యవహరించాడు అదే సమయంలో ప్రస్తుతం రాజస్థాన్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార్ సంగక్కర జట్టులో ఉండడం అనుమానాస్పదంగా మారడంతో రాజస్థాన్ జట్టు రాహుల్ ద్రావిడ్ ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది ఇద్దరి మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది రెండు వేల పన్నెండులో రాజస్థాన్ జట్టుకు రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ గా వ్యవహరించాడు ఆ సమయంలో అతని నాయకత్వంలో రాజస్థాన్ జట్టు నలభై మ్యాచ్లు ఆడగా ఇరవై మూడు మ్యాచ్ల్లో విజయాలు సాధించింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను సీజన్లకు గాను అతడు ఆ జట్టుకు మెంటర్గా వ్యవహరించాడు ఆ తర్వాత టీమిండియా అండర్ నైన్టీన్ కోచ్గా వెళ్లిపోయాడు రాజస్థాన్ జట్టుతో రాహుల్ ద్రావిడ్కు చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రాహుల్ ద్రావిడ్ తనకి ఎంతో ఇష్టమైన కోచింగ్ రోల్లో రాజస్థాన్ జట్టుకు హెడ్ కోచ్గా సేవలు అందించనున్నట్లు సమాచారం రాజస్థాన్ జట్టుకు ద్రావిడ్ కోచ్గా సేవలు అందించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి